ఈ రోజున మా పార్టీ కార్యకర్తలందరూ కూడా కూర్చొని ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత వారం రోజుల నుంచి కూడా ఒక వ్యక్తి, ఒక గుర్తింపు లేని వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అతనికి ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఆ సీటుని రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా డిసైడ్ చేశారు. ఎప్పుడో గత 2 నెలల క్రితమే 3 నెలల క్రితమే మార్గాన భరత్రామ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తాదిరెడ్డి భవానీ యొక్క ఫ్యామిలీ ఇప్పటి వరకు చేయలేని పనులన్నీ కూడా ఈ యువ నవ ఎంపీ భరత్రామ్ గారు 4 సంవత్సరాల్లో చేసి చూపించాడు. ఇది ఒకటి. భరత్ అంటే విజన్, వాసు ఆదిరెడ్డి వాసు అంటే ప్రిజన్, భరత్ అంటే రోషం, వాసు అంటే మోసం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నేను ఇప్పుడు సమాధానం కూడా చెప్తా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో రాజమండ్రి అన్నది మా గడ్డ అని అంటారు, మా పార్టీ వాళ్ళు కూడా ఇది మా అడ్డ అని అంటారు. కామనే, పూత పదాలు వాడతాం, కామనే. కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి నడిబొడ్డున ఈ యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతి సాంప్రదాయమైనటువంటి ఈ రాజమండ్రిలో ఉన్న ప్రజలు డిసైడ్ చేస్తారు అది నీ అడ్డా లేదా ఎవరి అడ్డా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం కామన్గా అనుకుంటాం మా అడ్డా మా అడ్డా అని. ఇదంతా రాజమండ్రి ప్రజల అడ్డా. ఇప్పుడు ఏనాడైతే భరత్రామ్ గారి యొక్క సీడీ అనేది చేశారో ఈ కుటుంబంలో వణుకు పుట్టింది, ఈ చీటిల ఫ్యామిలీకి వణుకు పుట్టింది. ఎందువల్లంటే రాజమండ్రిలో ప్రతి జనం ఆలోచిస్తున్నారు, ఆల్రెడీ అమ్మ మేయర్ కింద కార్పొరేషన్ తినేసింది, తరువాత కప్పగెంతులు ఎక్స్ఎమ్మెల్సీ అప్పారా గారేమో పారిశుద్ధ కార్మికులను మింగేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ తీసుకొని రాజమండ్రి ప్రజల్ని మింగేయడానికి ఈ యొక్క వడ్డీల వాసు వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనాల దగ్గర నుంచి రెస్పాండ్ లేదు. నువ్వు ఓడిపోతున్నావు, భరత్రామ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడు అనే మెసేజ్ ఆటోమేటిక్గా రాజమండ్రిలో ఉన్న ఓటర్ల నుంచి వస్తుంటే నువ్వు తట్టుకోలేక ఎజెండా పక్కన పడేశాడు. ఇంకా సంబంధమైన విషయాల మీద ఫోకస్ చేసాడు. అంటే మైండ్ గేమ్ రాజకీయాలు, సంబంధముల రాజకీయాలు చేస్తున్నాడు. ఏమని, నువ్వు బ్లేడ్ బ్యాచ్ అని ఒకసారి అంటాడు, గంజాయి బ్యాచ్ అని ఇంకోసారి అంటాడు, ఈ మధ్యలో ఇది పొడిచే బ్యాచ్ అని ఒకసారి అంటున్నాడు, స్మగ్లర్ అని ఒకసారి అంటున్నాడు. నువ్వు ఎన్ని పదాలు వాడినా సరే తమ్ముడు వాసు, ఆల్రెడీ భరత్రామ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజల గుండెల్లోకి ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆలోచనలో పడ్డాడు. ఈ రాజమండ్రికి భరత్రామ అవసరం, ఈ రాజమండ్రిలో భరత్రామ అనే వ్యక్తి ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది అని జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. నువ్వు ఓట మంచినా కూడా మొత్తం టోటల్గా ఓటు నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. ఏదో విధంగా పైకి వెళ్ళాలి, నేను ఎలాగా ఓడిపోతున్నాను కాబట్టి దగ్గరలో తక్కువ మెజార్టీతో ఓడిపోతే బాగుంటుందని నువ్వు ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు రకరకాలనుంటి ఈ చేస్తున్నావు, లేనిపోని అన్నీ కూడా పెడుతున్నావు. ఒక్కోసారి గుర్తించుకోండి, మీ ఇంటిలో అమ్మగారేమో మేయర్ కింద చేశారు, నాన్నగారేమో ఎమ్మెల్సీ కింద చేశారు, మీ భార్య గారేమో ఎమ్మెల్యే కింద చేశారు, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కింద మళ్ళీ నువ్వు బయలుదేరావు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇన్ని 4 యొక్క బాణాలు
ఎదరొచ్చినా సరే ఒక రామబాణం నిలబడుతుంది రాజమండ్రిలో. ఆ రామబాణమే భరతరాముడు కాబట్టి ఈ భరతరాముడు గాన్ని మనం తీసుకొచ్చుకుంటే మాకు యొక్క కుటుంబం యొక్క ఏదైతే ఈ కుటుంబం యొక్క గ్యారేజ్ ఉందో ఈ గ్యారేజ్ని గత 2 నెలల్లోనే ఇంకా నిన్ను పంపేస్తున్నారు దగ్గరికి. 2 నెలలోనే గోసి ఊడిపోతుంది కాబట్టి ఈసీ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఈసీ దగ్గర నిబంధనల కోసం మాట్లాడుతున్నాడు. ఎంత దారుణం అండి. ఒక చీటీల వ్యాపారి, ఒక వడ్డీల వ్యాపారి, ఒక బ్లేడ్ డాను నిబంధనల ఎలక్షన్ కమిషన్ నిబంధనల కోసం మాట్లాడుతున్నావే, అసలు తెలుగుదేశం పార్టీ నీకు ఎలాగిచ్చిందో సీటు అర్థం అవుతలేదు. ఈ మధ్యలో ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఎవరో ఎక్కడో సెప్టెంబర్ నవంబర్లో జరిగింది అంటాను గోల్డ్ ఏదో, దాన్ని కూడా భరతరామ గారు ఫోటో చూపించి చూపెడుతున్నా. అంటే రాజమండ్రిలో జైలు కానీ మళ్ళీ బ్రాహ్మణ్స్ను కూడా ఒక వాయిస్ రికార్డు నువ్వు సొంతంగా తయారు చేసి ఇది రెడ్డిల్ది, మేము భరతరామ గారి మనుషులు అని లేని పని ఒక రికార్డు తయారు చేసి జనంలో కుదురుతాం. అంటే బ్రాహ్మణ్స్ కూడా ఒక సామాజిక వర్గాన్ని కానీ జైన్ సామాజిక వర్గాన్ని కానీ నువ్వు కించపరిచే విధంగా నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. వీళ్ళు కూడా నీకు ఓట్లేరు. ఈరోజు రాజమండ్రి ఏ సామాజిక వర్గం కూడా నీకు ఓట్లేతే సిద్ధంగా లేదు. ఎందువల్ల అంటే నీకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు. అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఒక 1 ఇయర్ తిప్పి తర్వాత 2 సంవత్సరాల కాడి నుంచి ఆవిడ్ని చూడండి ఎట్లా చారు మోపులు ఉంటాయి కదా, భూమి భూమి బుస్ అంటారు. అంటే మాయమైపోద్ది. ఎక్కడ మాయమైపోయింది ఆవిడ? తెలంగాణలో. ఇక్కడ మాయమైపోయి తెలంగాణలో తేలింది. అమ్మ ఎందుకు రావట్లేదమ్మని తెలంగాణ లెక్కలు ఒకరు అడిగితే, అయ్యా నమస్కారం, రాజమండ్రి ప్రజలంటే నాకు చాలా ఉండొచ్చు అనుకుంటున్నా. ఎక్కడొస్తుంది ఆవిడ? నా భర్తకు ఓటు వేయమని ఎక్కడ తిరుగుతుందా? ఈ మధ్యలో చూడండి, మనం గట్టిగా మాట్లాడితే ఒక వారం తీసుకొస్తారు, ఒక గడప తిప్పుతారు, తర్వాత మళ్ళీ తెలంగాణ గడపలో దింపేస్తారు. మొన్న కూడా చెప్పాను మీ బావగారు వచ్చినప్పుడు, నాయన 2 నెలలు ఆగు, బావకాలం ఆనందం కోసం వచ్చావు, 2 నెలలు ఆగితే నువ్వు భావన ఓదార్చి తెలంగాణలో ఉన్నటువంటి మీ చెల్లి దగ్గరకు తీసుకెళ్ళిపోతాక సిద్ధంగా ఉండు అని చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతుంది. నువ్వు ఓటమికి దగ్గరలో ఆల్రెడీ ఓడిపోయావు కాబట్టి ఏదో విధంగా మైండ్ గేమ్ రాజకీయాలు ఆపుకుంటే బాగుంటుంది. నీ ఏజెండా ఏంటి? అభివృద్ధి కోసం మాట్లాడదామా రా. మళ్ళీ 25% కమిషన్ అంటున్నావు. కమిషన్ ఏంటండి? ఆల్రెడీ అమ్మ మేరుగా ఉన్నప్పుడే డీజిల్ కుంభకోణం వచ్చింది. చిన్న డీజిల్ అప్పుడు లీటర్ 30-40 రూపాయల కోసం, నెమల మాసమా ఏదో మాసం కోసం ఒక స్కామ్ వచ్చింది. అంటే మీరు ఎంత దిగజారిపోయారు అర్థం చేసుకోండి. మీరు పర్సంటేజ్ల కోసం మాట్లాడతావా? ఎక్కడో దేవిచాకలో టైల్స్ ఎగిరిందంట, ఎక్కడో ఇంకో దిక్కున ఎక్కడో చెప్పాడండి, ఇంకో దిక్కున 2-3 దిక్కున టైల్స్ లెగిసిపోతున్నాయంట. ఒకసారి వర్క్ జరిగిన తర్వాత పొరపాట్లు చిన్న చెత్తగా పొరపాట్లు జరుగుతూ కామనే. ఈ రోజున పుస్తకాల్లో 2000 కోట్ల పుస్తకాల్లో ఆ రోజు డెవలప్ చేసాం. ఆ రోజు ఎన్ని స్కామ్లు జరిగినాయి? టైల్స్ ఎగిరిపోలేదు ఆ రోజు? ఇప్పుడు అక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ విషయాలు జరుగుతాయి. దాన్ని తీసుకొచ్చి నువ్వు 25% అసలు పర్సంటేజ్ గురించి మాట్లాడే అసలు అర్హత నోరే నీకు లేదు. మరలా మా పార్టీలో ఎవరైనా చేస్తే తప్పు చేస్తే వెంటనే వాళ్ళ మీద క్రమశిక్షణ ఉంటుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను అన్నాం. కరెక్టే నాయన? తమ్ముడు బాబు, ఒక గత 14 సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనకపోతే మిమ్మల్ని అందరిని తీసుకొచ్చినటువంటి ఒక భీష్మాచార్యులు గోరంట్ల బుచ్చో చౌదరి ఉన్నాడు కదమ్మా, ఆ గోరంట్ల బుచ్చో చౌదరి గారు ఉన్నప్పుడు మీ నాన్నగారిని సస్పెండ్ చేశారు పార్టీలోంచి. అప్పుడు మీ మావి గారు కూడా ఎర్రనాయుడు గారు కూడా బతికే ఉన్నారు. ఆదిరపరగాని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. దేని వలన సస్పెండ్ చేసింది? ఏ అసంఖ్య కార్యక్రమాలు చేసేది సస్పెండ్ చేసింది? ఒక్కసారి నువ్వు ఒక్కసారి పాత గత 14 సంవత్సరాల కిందకి వెళ్ళి ఒక్కసారి ఎందుకు సస్పెండ్ చేస్తుందో కారణాన్ని ఒకసారి తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నావు. నువ్వు మరలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ అంటున్నావు, క్రమశిక్షణ కార్యకర్తలు సస్పెండ్ చేస్తాము తప్పు చేస్తా అన్నారు. మరి మీ నాన్నగారు ఏ తప్పు చేస్తాను పార్టీ సస్పెండ్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకొని ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది అని అడుగుతున్నారు. నీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. రాజమండ్రిలో భరతరాముడు గెలిచేశాడు. మేము మొన్న కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పా, అరే నాయనా గెలుపు కోసం కాదు మెజార్టీ కోసం మేము ఆ పోరాటం చేస్తున్నాము అని. ఇప్పుడు చెప్తున్నా నీకంటా ముందు ఆకులు సత్యనారాయణ గారు 27,000 మెజార్టీతో గెలిచారు. ఆకులు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆ వార్డు నుంచి ఒక కార్పొరేటర్ సీట్ తీసుకున్నాడు. ఆ రోజున
ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 7 సీట్లు తీసుకున్నాడు ఆ పక్కన పెడద్దాం, దాంట్లోంచి నీ వాటి నుంచే నీ సొంత మనిషినే ఎవరిని ఇక్కడ బియ్యం కొట్టి వ్యాపారం చేస్తారు నాకు సీట్ దగ్గర నాకు గుర్తులేదు, ఆయనకి సీట్ ఇప్పించారు కార్పొరేటర్ కింద. అక్కడ మరి మీ నాన్నగారు పెట్టిన క్యాండిడేట్ నగ్గలేదు అక్కడ. నువ్వు అంటున్నావు కదా 33,000 మెజార్టీ నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చింది, నీ ఫ్యామిలీ కాదు, రాజమండ్రి ప్రజల్లో ఉండొచ్చు, దానికోసమే కదా మరి భర్తరాముడు ఏం చేశాడు 4 సంవత్సరాల నుంచి నేను ఏ విధంగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోవాలని ఆలోచించుకొని ఈ రోజున అభివృద్ధి అనే ఒక ఆయుధాన్ని పెట్టుకొని ఇవాళ ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోడు. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన రికార్డులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ మెజార్టీకి పైన తప్ప కింద ఒక్క ఓటు కూడా మాకు తగ్గదని ఈ మీడియా సమావేశపరంగా చెప్తున్నా. నువ్వు గెలాలని కోరుకోవడంలో తప్పు లేదు, ఈ విధంగా గెలాలి, రేపు ఈ అభివృద్ధి రాముని ఎదుర్కోవాలంటే నేనేం చెయ్యాలి, ఈయన ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప తిరుగుతున్నాడు కాదు, నేను 24 గంటలు కూడా రాత్రి పగలు కూడా నేను తిరిగి జనాల్లోకి వెళ్ళాలని ఆలోచన వెళ్ళాలి తప్ప నువ్వు బ్లేడు నువ్వు గంజాయి లేకపోతే నువ్వు ఇంకోటి నువ్వు స్మగ్లర్ ఇవన్నీ కూడా జనం నిన్ను హర్షించలేదు తమ్ముడు. నువ్వు ఆల్రెడీ నీకు మానసికంగా ఏదో వచ్చేసింది నీకు, ఈ మాత్రం బొట్టు టర్రని పెడుతున్నాడు. కోరడి అమ్మా నేను కార్పొరేటర్ చేశా స్టేట్ చైర్మన్ చేశా, మాకు నేను ప్రెస్ మీట్ పెడితే చిన్న అవాకులు చవాకులు చెంచాగా ఎవరెవరో అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం అవ్వదు. నీకేమో దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా నాతో కూర్చో, ఇప్పుడు వరకు నీకంటే నేను గొప్ప రాజకీయాల్లో, నాతో కూర్చో, అభివృద్ధి మీద కూర్చున్నావా, నీ స్కామ్ మీద కూర్చున్నావా, నువ్వు ఓడిపోయినా ఆరిపోయిన దీపానికి వెళ్తురుక్కువ, ఏం చేయలో తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు మానుకుంటే బాగుంటుందని గౌరవనీయులని అంటే తమ్ముడు వాసు గారికి చెప్తున్నా. 2 నెలలు ఆగితే తెలంగాణ నుంచి నీ ఓ ఫోన్ వస్తుంది, అక్కడ మాట్లాడుకుందాం అవసరం అయితే, ఓకేనా? మేబీ మరి మరి ముఖ్యంగా బ్రాహ్మణ్స్ కోసం మా తమ్ముడు చెప్తాడు ఒక వాయిస్ ఒకటి రికార్డ్ చేసి, ఎవడో తెలీదు ఏది చెప్పేశారంట మీద రెడ్డీల రాజ్యం, ఇప్పుడు వరకు 4 సంవత్సరాల వాయిస్ రాలే, రెడ్డీల రాజ్యం, మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, నేను భర్తరా మనిషిని అని చెప్పాడంట. ఏమయ్యా బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే దేవతలతో సమానం, వాళ్ళు పొద్దున్న లేకపోతే భక్తి భావాలతో ఉంటారు, వాళ్ళని కూడా నువ్వు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అన్నది వాళ్ళు ఉసిరు కుట్టేస్తుంది నీకు, తప్పు. ఈ రోజున ఈ రాజమండ్రిలో కుల మతాలు భేదాలు ఏమీ లేవు, అందరు కలిసి ఉంటున్నారు. నీ రాజకీయ తిరుగు వాళ్ళ కోసం జైన్స్ని కానీ బ్రాహ్మణ్స్ కానీ ఇట్లా ఇంకా రకరకాల కులాలని నువ్వు తీసుకొచ్చి వాళ్ళని నువ్వు వాళ్ళని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావే, వీళ్ళందరికీ కూడా భరతరాముడు అండగా ఉంటాడు, అందరికీ కూడా అండగా ఉంటాడు, వాళ్ళందరిని కాపాడుతాడు ఒకే ఒక్క రామ బాణంతో. రేపు మే ఎప్పుడన్నా ఎలక్షన్ 13 తారీఖున టోటల్గా ఏదైతే నీ సామ్రాజ్యం ఉందో పునాదులతో శుద్ధ పునాదులు అంటే బాగా కిందకి వెళ్ళిపోతాం, ఒక ఫ్లేవర్ కట్టిన వెళ్ళాలి అలా వెళ్ళి లాక్కొచ్చి బయట పడేస్తాం, ఓకేనా? కక్ష కట్టి పీకేసావు పాపం, వాళ్ళు 5,000 రూపాయలు పనిచేసిన చిన్న చిన్న వాలంటీర్లు అండి, వలటోళ్ళ మీద నువ్వు పీకేస్తావా, వాళ్ళ ఉసురు కూడా తగులుతుంది. ఎలక్షన్ కమిషన్ అంట నీ గోసి ఊడిపోతుంది బాబు, అందుగురించి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నా, కానీ 2 నెలలు నీ గోసి మొత్తం ఊడిపోతుంది. అదే వాలంటీర్లు ఎవరైతే పీకావో వాళ్ళే నీకు సరైన సమాధానం చెప్తారు, ఎందుకంటే నువ్వు ఎవరు రానకూడదు, ఇంకా నీ కుటుంబం నువ్వే ఉండాలి. గుర్తురాల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే ఏదైనా పోస్టుల గురించి కూడా డైరెక్టర్ కనీసం గుళ్ళో ఏదో డైరెక్టర్ పోస్ట్ ఏంటన్నా సరే కనీసం పట్టించుకున్న పాపం లేదు. అదే సిఎస్గా ఐవీఆర్ కృష్ణారావు గారు చేసినప్పుడు ఆయన అమరావతి భూముల గురించి మాట్లాడారని చెప్పని బ్రాల్తో కడ్రాయిలతో సోషల్ మీడియాలో ఆయన ఇష్టం వచ్చిన అందరూ కూడా ప్రెస్ ముందు కూడా బూతులు తిట్టిన రోజులు ఉన్నాయి. వీళ్ళు ఈ రోజున బ్రాహ్మణ గౌరవాల కోసం బ్రాహ్మణులు ఉండలేకపోతున్నారు, రెడ్లు పారిపోతూ రెడ్లు ఏదో బెదిరిస్తున్నారు పారిపోతున్నారని చెప్తున్నారు. నిన్న మీరు ప్రెస్ వాళ్ళకి మీరు ఆడియో రికార్డింగ్ విన్నారన్నా, ఆడియో రికార్డింగ్ విన్నారా చిన్న? అందులో మీరు గమనించాల్సిన, ఇందాక నేను విన్నాను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళని ఇష్టపడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారనే సంబోధిస్తారు ఫస్ట్ థింగ్. కేవలం టీడీపీ కార్యకర్తలు అండ్ నెక్స్ట్ జనసేన కార్యకర్తలు మాత్రమే జగన్ రెడ్డి అని మాట్లాడతారు. ఆ వాయిస్ రికార్డులో డైరెక్ట్గా జగన్ రెడ్డి అనే మాట్లాడారు. అంటే ఇది కావాలనే కుట్రపూరితంగా చేసిన రికార్డింగ్ తప్ప కేవలం ఓసీ వాళ్ళు కూడా అంటే ఉన్న ఓసీ ఓటింగ్ కూడా ఎక్కడ పోతుందో అన్న అభద్రతా భావంతో
ఆదిరెడ్డి వాసు గారు చేసిన కుట్ర కింద క్లియర్గా అర్థమవుతుంది. అతనికి ఆ కుటుంబానికి ఎవరైతే జగదీష్ అనే కుటుంబం ఉందో అతను పొలిటికల్తో సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ వన్ టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారితో కూడా ఎంపీ గారు భరత్రామ్ గారు అన్నీ మాట్లాడారు. విషయం ఏంటో కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోకుండా కావాలని దాన్ని కూడా మనం యూజ్ చేసుకుందాం పొలిటికల్గా, ఏదో రకంగా పైకి వద్దాం అనే ఒక వెదవ ఆలోచనలతో ముందుకెళ్ళడం అనేది చాలా తప్పది. రెండోది ఏంటంటే బ్రాహ్మణులు అందరూ కూడా ఏకదాటిపై భరత్ గారి వైపు ఉన్నారు. మహాయితానికి ఏమైనా వస్తే 10% రావచ్చేమో, మిగతా అందరూ కూడా బ్రాహ్మణులు అందరూ కూడా A to Z భరత్ గారిని పూర్తిగా నమ్ముతున్నారు. ఆయన ఇచ్చే గౌరవం ఎలాంటిదంటే ఒక బ్రాహ్మణికి చందచిత్రం చైర్మన్ ఇచ్చారు. నాకు, నేను ఒక బ్రాహ్మణి, నాకు అధికార ప్రతినిధి ఇచ్చారు. యూత్ జిల్లా దాంట్లో జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నన్ను ఒక సొంత వ్యక్తి కింద, సొంత మనిషి కింద ఆయన చూస్తారు నన్ను. ఇంక ఎంతకంటే ఇచ్చే గౌరవం ఇంకోటి ఉండదు. బ్రాహ్మణులు గుర్తింపు కావాలంటారు, గుర్తింపు కావాలన్న దానికంటే ఎక్కువ ఇస్తున్నారు నాకు. ఇంకొకటి దుష్ప్రచారాలు ఈ మధ్య ఏంటంటే 25% చెప్పి వీళ్ళు కమిషన్ అని చెప్పి చెప్తాను అందరూ. అంటే పచ్చకామన్ లోటుకి ఊరంతా పచ్చగా ఉంటుందని చెప్పని, మీరు నీరు చెట్టు టైంలో ఏదో కమిషన్ తీసుకుని ఉండొచ్చేమో, మీరు ఎంత కమిషనో చెప్తే దాన్ని బట్టి అర్థం అవుతుంది. పోలవరం యాత్రకు ఎంత తీసుకున్నారు, ధర్మపోరాట దీక్షలకు ఎంత తీసుకున్నారు, మీరు చేసే ప్రతి దోమలపై దండయాత్రలకు ఎంత తీసుకున్నారు, మీరు తీసుకునే దాన్ని బట్టి పక్కోడు కూడా అలాగే తీసుకుంటాడని మీరు ఒక అంచనాలో ఉన్నారు. ఈయన నీతి నిజాయితీతో నడుస్తున్నాడు. ఈయన కమిషన్ తీసుకుని బతకాల్సినంత కర్మ లేదు. చీట్ల మీద చేసుకునే వ్యాపారాలు చేసుకుని డబ్బులు దొబ్బాల్సినంత కర్మ అయితే లేదు. కపట బ్రాహ్మణులు మటుకు దయచేసి బ్రాహ్మణుల మీద మీరు నటించద్దు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చేసి డిపార్ట్ చేసిన ఇన్కమ్ మీద వచ్చిన ఆదాయాన్ని కూడా మీరు తినేసి ఆస్తులు సంపాదించుకొని 1,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారే, దాని మీద కూడా అటాచ్మెంట్ వచ్చింది కదా నీకు. అలాంటి 10 రోజులు బాబు మన జైలుకి వెళ్ళి వచ్చావు, మళ్ళీ త్వరలోనే నీకు సాల్వెన్సీ రెడీ చేస్తాను. నన్ను బర్ణాలు కాదు, నీకు సాల్వెన్సీ కావాలి. నీకు అదిగో సాల్వెన్సీ కూడా రెడీ చేస్తున్నావు.